చలాన్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం బుధవారంతో ముగిసింది. కొంతమంది వాహనదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వ అధికారులు కూడా తమ వాహనాల జరిమానాలు ఇంకా చెల్లించనట్టు తెలుస్తోంది. చలాన్లను చెల్లించని వారిని దృష్టిలో పెట్టుకుని గడువును ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ బస్సులపై 90%, టూ వీలర్ త్రీ వీలర్ వాహనాలకు 80%, ఫోర్ వీలర్ భారీ వాహనాలపై 60% సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు ఈ రోజుతో ముగిసింది. దీంతో పెండింగ్ చలాన్లు చెల్లించిన వారికి మరో అవకాశం ఇస్తూ గడువును ఈ నెల 30 వరకు ప్రభుత్వం పెంచింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు వాహనదారులకు తెలిపారు. రాయితీపై ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం బుధవారంతో ముగిసింది. కొంతమంది వాహనదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వ అధికారులు కూడా తమ వాహనాల జరిమానాలు ఇంకా చెల్లించినట్టు తెలుస్తుంది. చలాన్లను చెల్లించిన వారిని దృష్టిలో పెట్టుకుని గడువును ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ బస్సులపై 90%, టూ వీలర్ త్రీ వీలర్ వాహనాలకు 80%, ఫోర్ వీలర్ భారీ వాహనాలపై 60% సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు ఈ రోజుతో ముగిసింది. దీంతో పెండింగ్ చలాన్లు చెల్లించిన వారికి మరో అవకాశం ఇస్తూ గడువును ఈ నెల 30 వరకు ప్రభుత్వం పెంచింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు వాహనదారులకు తెలిపారు. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఏజెన్సీలో ఉనికి చాటుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అల్లూరు జిల్లాలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమల దళంలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా నా నాయకత్వంలో మేము ఒక నలుగురం వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ని కలిసి వచ్చాం. కలిసి వచ్చి వారికి చాలా వివరంగా చెప్పాం ఏ విధంగా ఎపిక్. అరకు మండలం గన్నెల గ్రామంలో పురంధేశ్వరి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఈ జిల్లాలో ఉన్నది అనేది నాకు అర్థమవుతున్నటువంటి విషయం. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా పాంగి రాజారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొత్తపల్లి గీతా గారు కావచ్చు, సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, అదే కార్యకర్త వీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి పేరు ప్రస్తావిస్తున్నాను, కానీ లేనటువంటి కార్యకర్త సైతం ఇవాళ నడుం బిగించి భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేది. 99 టీవీ మంచి కవరేజ్ ఇస్తుందని, ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గురాల శ్రీధర్ అన్నారు. మంచిర్యాల జిల్లా అంజనీపుత్ర ఎస్టేట్స్ కార్యాలయంలో 99 టీవీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 99 టీవీ మంచిర్యాల టౌన్ రిపోర్టర్ యాదగిరి కుమార్, కెమెరామ్యాన్ రాము, అంజనీపుత్ర ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. నైంటీ నైన్ టీవీ ప్రేక్షకులకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 99 టీవీ ప్రజల పక్షాన ఉంటూ అత్యుత్తమ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ చాలా తన వంతు తన ఒక బాధ్యతను ఇప్పుడు కొనసాగిస్తుంది. ఇక ముందు కూడా ప్రజల పక్షాన ఉంటూ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఈ ఆంజనేయపుత్ర ఎస్టేట్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ ఉమ్మడి జిల్లాలో నెల్లూరు జిల్లాలో 99 టీవీ క్యాలెండర్ను జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, 99 టీవీ వీక్షకులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 99 టీవీ ఛానల్ నిజాలను నిర్భయంగా, వాస్తవాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. క్యాలెండర్ లాంచింగ్ తరఫున నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా, తర్వాత సంక్రాంతికి బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 99 టీవీ ఛానల్కి క్యాలెండర్ లాంచింగ్ తరఫున నా హార్దిక శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే మొదటగా హరిదాసులు గుర్తొస్తారు. ధనుర్మాసం వచ్చిందంటే హరిదాసులు కాళ్లకు గజ్జలు, భుజం మీద వీణ, తల మీద అక్షయ పాత్ర పెట్టుకుని వీధుల్లో సందడి చేస్తారు. నిండిపోయిన అక్షయ పాత్రను ఎవరైతే దించుతారో ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయంటున్న హరిదాస్ వీరస్వామితో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. హరిదాస నామంతో సంక్రాంతి అంతా కూడా ఓరెక్తపోయి పల్లెటూరులుగా ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. అయితే మనం ప్రస్తుతానికి పొందూరు మండలంలో పొందూరు గ్రామంలో ఉన్నాం. హరిదాస్ మనతో పాటు ఉన్నారు. ఈ వేషధారణ ఎన్నాళ్ళు నుంచి చేస్తారు, అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నంతో మనం హరిదాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ యొక్క హరిదాస వేషం అంటే ఈ యొక్క సంక్రాంతిలోనే కనిపిస్తుంటాయి ఎక్కువ, ఎందుచేతను? ఇది మహావిష్ణుకి సంబంధించే నెల అండి ఇది. కాబట్టి ధనుర్మాసంలో నెలగండ పెట్టినప్పటి నుంచి కూడా అక్షయపాత్ర కూడా మన దానం ఇవ్వడం కూడా జరిగిందన్నమాట ఇది. కాబట్టి హరిదాస్ గారి రూపంలో మీకు ధనుర్మాసంలో కనబడడం జరుగుతుంది మహావిష్ణు. అలాగే మేము కూడా ఇప్పుడు నేటికి 20 సంవత్సరాల బట్టి కూడా ఈ పొందూరులో అరణ్యస్మరణ చేయడం జరుగుతుంది. ఈ 20 సంవత్సరాల బట్టి కూడా ప్రతి నెలగంట రేపు అనగా ఓ 3 రోజులు ముందుగా వస్తుంది నెలలోనే. వచ్చి నెల రోజులు కూడా మరి ఈ గ్రామంలో అరణ్యస్మరణ చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఉదయం మేము 3 గంటల నెగడం జరుగుతుంది. 3 గంటల నేసిన తర్వాత స్థానపానం ఆచరించి శ్రీరామచంద్రమూర్తిని పూజా కార్యక్రమం ఒక అరగంట చేపు ఉంటుంది. అలాగే మాకు యాషాధారణం కూడా ఒక అరగంట చేపు ఉంటుందన్నమాట. తెల్లారు 6 గంటకల్లా కూడా ఆక్షేప తలపైన పెట్టుకొని ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు కూడా గ్రామంలో హరినామ సంకీర్తన అలాగా చేస్తూనే ఉంటాం. ఉదయం నేసినప్పుడు కూడా మేము ఒక టీ తీసుకొని అలా గ్రామంలో తిరగడం జరుగుతుంది. ఎవరో తెలిసిన మహాత్ములు అయితే ఇలాగ శ్రీరామచంద్రమూర్తికి ఒక స్టూలు వేసి దానిపైన వస్త్రం వేసి అక్షయపాత్రి దింపినట్టయితే వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. లేదంటే అక్షయపాత్ర తలపైన ఉంటే ఎవరితో మాట్లాడడం కూడా జరగదు. ఇలాగ ధనుర్మాసంలో ఈ రూపంలో మీరు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే అక్షయ పాత్ర అంటే ఈ యొక్క సంక్రాంతి రోజే మీ యొక్క తలపై పెట్టుకొని వీధి వీధిలో హరినామ స్మరణ చేస్తుంటారు. అయితే ఈ యొక్క అక్షయ పాత్ర అంటే వాళ్ళు వేసి ఎవరైనా భక్తులు ఆ యొక్క అక్షయ పాత్రలో వేస్తే వాళ్ళ కోరికలు తీరుస్తాయని కూడా చాలా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, అది వాస్తవం కూడా. అయితే ఈ అక్షయ పాత్ర వల్ల ఒక భక్తుడికి ఏ విధంగా లాభం చేకూరచ్చు? శ్రీరామ రామయనసును ఏ మానవుడైనా కానీ ఏర్పడే మొదలు ఆ రామును ఇవ్వును తెలిసిన కారాకులు తుళ్ళినట్టు కర్మము తుళ్ళును. శ్రీరామ అంటే చాలు, ఎలాంటి కర్మైనా పోతుంది. కాబట్టి నమ్మి చేయించిన వాళ్ళ ప్రతి వారు కూడా శుభం జరుగుతుంది. అక్షయపాత్ర దింపి వాళ్ళ ఇంట్లో బియ్యం దాసినట్టయితే లక్ష్మీ తల్లి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తొలదూగుతుందని ప్రతి వారు నమ్మకం. ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పురాతన ఆచారాలన్నీ కూడా కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఈ యొక్క హరిదాసులు హరినామ స్మరణతో జిల్లా వ్యాప్తంగా కూడా నెల రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క హరినామ స్మరణతో వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఆ యొక్క ఈ యొక్క అంతరించిపోతున్న ఈ యొక్క హరిదాసులు కూడా
తన ఆ కుమారుడు అదేవిధంగా తన అల్లుడు కూడా ఇదే ఒక బాటలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా అంటే కాలచి అయినటువంటి పుట్టినిల్లు అయినటువంటి శ్రీకాకుళం జిల్లా, ఇలాంటివి ఎక్కడ కూడా మరుగున పడిపోకూడదు కూడా హరిదాస్ అయితే మనకి చెప్పే వివరాలు అయితే చెప్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ఆ యొక్క హరినామస్మరణని చేస్తూ ఆ సంక్రాంతి రోజు అయితే వీళ్ళంతా కూడా భద్రాచలం అయితే చేరుకుంటారు. భద్రాచలం ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి అయితే అక్కడ ఆ భిక్షాటన చేసినంత కూడా అక్కడ అప్పచెప్పి తమ భక్తుల కోరికలంతా కూడా తీరుస్తారని వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడి జర్నలిస్ట్ రాంబాబుతో వెంకటరమణ, 99 TV శ్రీకాకుళం. జై జై శ్రీరామ్ శ్రీమద్రమా గోవింద పరందామ పరమేశ్వర సీత శ్రీరామచంద్రమూర్తి శ్రీహరి రామచంద్ర నమో నారాయణాయ హరి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నిర్మల్ జిల్లా కడెం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. మద్దిపడగ గ్రామ వ్యక్తి తన భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓను సంప్రదించాడు. అతని వద్ద ఎంఆర్ఓ 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వ్యక్తి వద్ద నుండి 9,000 రూపాయలు డిప్యూటీ ఎంఆర్ఓ చిన్నయ్య తీసుకుంటుండగా పట్టుకున్నారు. కొత్త మద్దిపడగ గ్రామస్తుడు లసెట్టి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు డిప్యూటీ తహసీల్దార్ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసెట్టి పెదభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376/5 గుంటల భూమి, సర్వే నెంబర్ 373/2/2 24 గుంటల భూమి తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2/6 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయడానికి గాను వారం క్రితం తహసీల్దార్ గారిని కలిసి తన పని గురించి అడిగితే తహసీల్దార్ గారు ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేసినారు, లంచం ఇచ్చుకోలేదని చెప్పేసి చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమలాడుపుగా 9,000 రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే ఈ పని చేస్తా అని చెప్తే ఈరోజు 9,000 రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు. వీరిద్దరిని కూడా కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఎవరైనా అవినీతిని అందజేసే క్రమంలో ప్రజలు అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ 9154388963 ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. తహసీల్దార్ హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. కీసరా ఈసీఐఎల్ ప్రధాన రహదారి మీద బైఠాయించి చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రైవర్లు నిరసన తెలిపారు. డ్రైవర్ల రాస్తారోకో వల్ల వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు కీసరా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందులో ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా దీంట్లో ఉంటుంది. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ గెట్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే మేము అడుగుతున్నాం. దీంట్లో ఏంటంటే పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది, 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంటుంది.
కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ కానీ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకు. సో కన్జ్యూమ్ చేయడం కూడా గేమ్. సో మనం ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అక్యూజ్ ద పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్స్ సైకిల్ లో ఉంది స్టూడెంట్స్ కాబట్టి దాని తర్వాత అడిక్షన్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ స్టేజ్ లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి హిట్ అయిపోతే ఈ కరోనా డబ్బులు లేకపోతే మళ్ళీ పెడ్లర్ గా మారుతారు. సో దట్స్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ దమాలు కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళని మళ్ళీ కన్స్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు. ఇది ఒక ఎక్సెస్ ఆపరేట్ అవుతుంది. సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ కొందరు చేసి వాళ్ళని అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దాన్ని మళ్ళీ కావాల్సిన డబ్బులు ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్ లో వస్తున్నాడు. బిజినెస్ లో వచ్చి తీసుకొచ్చి ఇలా డైరెక్ట్ గా ఉండిపోతున్నాడు. అది తెచ్చి నమ్మాలంటే మళ్ళీ హ్యాస్ టు గెట్ న్యూ పీపుల్. సో ఇట్లా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ అవర్ సివిల్ సొసైటీ అండ్ ప్రెస్ షుడ్ ఎన్లైట్ ఇన్. అందులో ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను, నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని ఒరిస్సాకు చెందిన వ్యక్తులు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టుగా శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ తెలిపారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించి నిందితుల వద్ద నుండి 8 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. ఈ గత 2-3 సంవత్సరాలు గత 3-4 ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్ జోన్ అదర్ జోన్స్లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్లో సీజ్ చేయడం కేసు రిజిస్టర్ అవడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా అలవాటు చేయడము అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్ పాల్గొనే చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మన నిన్న ఈవినింగ్ 9వ తేదీన మనకు జనవరి 9వ తేదీన ఈ జాయింట్ ఆపరేషన్లో ఎస్ఓటి యాజ్ వెల్ అస్ లోకల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో 42 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వెయిట్ చేసి దాదాపు 8 కిలోస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో బేసికల్గా నేను సివిలియన్స్ను ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో, ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్గా షాప్లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా వాటి మీద మనం రైట్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకే, ఎవరైతే వాటిని రోజు కన్స్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వాళ్ళకి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.